చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకుంటోందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. పేదల సమస్యలు ఆ కుటుంబ పార్టీకి పట్టవని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడం లేదని, యువత ఆకాంక్షలను సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇదే అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, అలాగే టీఆర్ఎస్ నుండి వేణుగోపాల్ గారు, అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం అనలిస్ట్ జయరామ్ గారితో స్టార్ట్ చేద్దాం. జయరామ్ గారు, ఈరోజు ప్రధాని ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను పదే పదే అనే మాట ఈరోజు మోడీ నుంచి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నేను మాట్లాడేది. నేను మాట్లాడనే మాట అంటూ ఏది లేదు. నేను మాట్లాడే ప్రతి మాట ఈరోజు మోడీ అక్షరాలు అదే పలికిండు. కానీ మోడీకి నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. తమ్ముడు వేణు మాత్రం అన్నాను బీజేపీ క్యాండిడేట్ అని వెంటనే అన్నంత మనకు నిజంగా కూడా వెయిట్ చేయాలి. అంటే ఈరోజు అంటే ప్రజల ఆకాంక్షను మోడీ గుర్తించండు, ప్రజల అభిమానాన్ని మోడీ గుర్తించండు, ప్రజల ఆవేశాన్ని మోడీ గుర్తించండు, ప్రజల అభ్యుదయాన్ని మోడీ గుర్తించండు, తెలంగాణ యావత్ తెలంగాణలో పుట్టిన ప్రతి తల్లిని గుర్తించండు, బిడ్డలమైన మమ్మల్ని ఈరోజు అభినందించండు. తెలంగాణ ప్రజల కష్టాలని, తెలంగాణ ప్రజల సమస్యల్ని మోదీ ఎందుకు గుర్తించట్లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల్ని ఎందుకు మోదీ విడుదల చేయట్లేదు అంటే దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అదే చెప్తున్నాను. సో ఈ రోజు ఇక్కడ ప్రతి పౌరుణ్ణి గుర్తించండు. కానీ ఇక్కడ నా ఆడబిడ్డలను చెత్త సంపుతుంటే మాత్రం అర్థం కావటం లేదు. ఇక్కడ ఆడబిడ్డలు ఇంటికి పోయి ఆఫీస్ పోయి వస్తారో రారో కూడా తెలియని పరిస్థితిలో ఉండరు, దాని గురించి మాట్లాడరు. ఇక్కడ ఆడబిడ్డలు యూనివర్సిటీలలో నలిగిపోతున్నారు, దాని గురించి మాట్లాడరు. ఇక్కడ చదువు లేక అగమ్య గోచరంగా ఉంది, దాని గురించి మాట్లాడరు. ఇక్కడ ఆకలి సావులు ఉన్నది, దాని గురించి మాట్లాడరు. వరి కొనుగోళ్ల గురించి కేంద్రం రాష్ట్ర కేంద్రం మీద నిందాప నిందలు వేసుకుంటుంటారు తప్పితే, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు తప్పితే. కానీ ఇక్కడ రైతులకు ఏమాత్రం దారి లేదు, దరిద్రం నుంచి విడనాడనివ్వరు, దాని గురించి మాట్లాడు. అంటే ఈరోజు మోడీ మాట్లాడే మాట ఈరోజు పౌరుషాన్ని గురించి మాట్లాడేది తప్పితే, ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల తల్లుల కన్నీరు గురించి మాత్రం గుర్తించలేకపోయాడు. మాటలలో ఉంటే ఒకటే సరిపోదు, కానీ ఈరోజు నీ మీద చాలా ప్రేమ ఉంది అంటే సరిపోదు. ఆ ప్రేమ దేనికి రూపమో ఆ ఆకలితో అలమటించే వాళ్లకు ఒక ముద్ద అన్నం పెడితే చాలా బాగుంటుంది. అంటే ఈరోజు మోడీ తీయనైన మాటలు ఇంతకంటే చాలా తీపిగా మన కేసీఆర్ గారు మాట్లాడతారు. ఇక నడిపి ఇక నోట్లో నుంచి తీసి నోట్లో కడుపులోకి వెళ్ళినట్టుగానే మాట్లాడుతారు. అంటే ఈ మాటలు తెలంగాణ ప్రజలు పదే పదే వింటూనే ఉన్నారు. అంటే తెలంగాణ పోరాటం 2001 సంవత్సరం మొలుకుంటే ఇప్పటి వరకు అంటే 21 సంవత్సరం నుంచి సిద్ధించక ముందు సిద్ధించిన తర్వాత ఈ మాటల్లో తెలంగాణకి కొత్త ఏం కాదు. ఇంకా చెప్పాలంటే 1959 నుంచి మొదలుకుంటే 61-63 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అనేక కుటుంబాలు తెలంగాణ కోసం ప్రాణాలు ఒడ్డినాయి. ఇక్కడ అనేక ఉద్యమాలు, సాయుధ రైతాంగ పోరాటం ఇక్కడ పుట్టింది, నక్సలైట్ ఉద్యమం ఇక్కడే పెంపొందించబడింది. నక్సలైట్ ఉద్యమాన్ని వచ్చిన తర్వాత రజాకార్ల ఉద్యమాన్ని ఎదుర్కోగలిగిళ్ళు, అనేక ఉద్యమాలు ఇక్కడే పుడిపోస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రజలు ఇంత ఉద్యమ నేపథ్యము చైతన్యం ఉన్నా కూడా మరి ఇంత అనగారినట్టు ఎందుకు బ్రతుకుతున్నారు అనే విషయం తెలియదు. అంటే మోడీ గారు చెప్పింది ఒకటి మాత్రం నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఒక కుటుంబాల లోపల బందీ అయి ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు మీరు కూడా అడిగారు. మీరు టీఆర్ఎస్ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మీరు అడిగారు. తమ్ముడు వేణైతే ఇంకా దిగారు, ఇక అభ్యంతరం అసలు విషయమే లేదు. జయరామ్ అన్న మాట్లాడితే మొత్తానికి అయితే టీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతున్నాను చెప్తున్నాడు. అంటే ఇక్కడ నా ప్రజలు, అంటే ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరూ నా ప్రజలు.